వెటికా బుల్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఎలక్షన్ టీంలో కసరత్తు చేస్తుంది, అలాగే సీనియర్లకు ఉద్వాసన పలికే యోచనలో ఉంది కాంగ్రెస్. అయితే 50% వరకు యంగ్గా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కమిటీల కూర్పులో కూడా మార్పులు, అలాగే చాలామంది సీనియర్లకు ఉద్వాసన పలికే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, మధు, టీపీసీసీ కమిటీలో భారీ మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండి నిన్న సాయంత్రం ఢిల్లీ నుండి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి 12 మందికి ఎదుర్కొన్నటువంటి కమిటీ కాకుండా 12 మందికి కుదింపు చేయడం జరిగింది. పూర్తిస్థాయి ప్రచార కమిటీని కూడా నియామకం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాటుకి అంటే రానున్నటువంటి రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల సమీప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలో ఇటు కోఆర్డినేషన్ కమిటీని కూడా పూర్తిస్థాయి కోఆర్డినేషన్ కమిటీకి కసరత్తు చేస్తా ఉంది టీపీసీసీ. అదేవిధంగా పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇది స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి కసరత్తును కూడా చేస్తా ఉన్నది. డిసెంబర్ 4 ఏఐసీ అధ్యక్షుడు ఠాగూర్ తో మరో అన్నట్టు తెలుస్తుంది. అదే రోజు కమిటీలకు సంబంధించిన అన్నిటిపైన కూడా ఒక ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రానున్న సమీప భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అయితే భారీ ప్రక్షాళన చేస్తా ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా పిసిసి కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి ఒక జంబో కార్యవర్గాన్ని అయితే ఏర్పాటు చేసేటువంటి పనిలో ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓయూ నేతలు కూడా తమను కూడా పరిధిలోకి తీసుకోవాలని, పరిగణలోకి తీసుకోవాలని, తమకు కూడా చోటు కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉద్యమకాలం నుంచి ఉన్న తమని పరిగణలోకి తీసుకోకపోతే మేము గాంధీ భవన్ ముందు ఆందోళన చెప్పేసి కూడా ఇటు ఓయూ నేతలు హెచ్చరిస్తా ఉన్నారు. మరొకవైపు కూడా ఇటు ఎవరైతే పని చేస్తారో, పనిచేసేటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. పార్టీ పట్ల విధేయత ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా పార్టీ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ కార్యవర్గంలో పీసీసీలో పిఎస్సీలో కూడా స్థానం కల్పించాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా పీసీసీ నాయకులు, సిఎల్పి నేత భట్టి విక్రమ అందరు కూడా ఈ రోజు గాంధీ భవన్ కు చేరుకుంటా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పీసీసీ అధ్యక్షులు ఈ రోజు 11 గంటల తర్వాత ఒక గాంధీ భవన్ లో కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది మాధురి. అయితే రాంబాబు, ఇప్పటికే మనం చూసుకుంటే టీపీసీసీ లో ఇప్పటికే ముస్లిం ఎక్కువగా అయింది, సీనియర్ ఇప్పటి వరకు ఉన్న నాయకులు కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్స్ కూడా ఉద్వాసన పలికే యోచనలో ఉంది కాంగ్రెస్. మరి ఈ నేపథ్యంలో ఎవరికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది అసలు? మధు, కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ నాయకులు చెప్తున్నటువంటి సందర్భంలో అనేక సార్లు ఇటు పీసీసీ పైన కానీ లేకపోతే రాష్ట్ర జాతీయ నాయకత్వం పైన కానీ విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నాయకుల బాటలో ముందుగా మరి శశిధర్రెడ్డి, కోమారెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, వేహిచి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో అలాంటి వ్యక్తులు మరి శశిధర్రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఇటు ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఈ పెద్దలందరూ కూడా ఇంకోసారి కూడా మీడియా సమస్యలు కానీ బయట కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఇటు హనుమంతరావు అయితే పూర్తిగా సైలెంట్ అయినట్టు అవపడుతుంది. కానీ జగ్గారెడ్డి కాలంలో ఇటు పీసీసీ అధ్యక్షుడు, సిఎల్పి నేత, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన విమర్శల దాడి పెంచడం జరిగింది. దాన్ని చేయాల్సినటువంటి పద్ధతిలో చేయట్లేదని చెప్పేసి దానిపైన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీపీసీలో ఉన్నటువంటి కొద్ది మంది సీనియర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఈ యొక్క పనిచేసేటువంటి నాయకత్వానికి అవకాశం కల్పించాలి, పనిచేసే వాళ్ళని పీసీసీ పదవుల్లో ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే నియోజకవర్గాలను అంటిపెట్టుకుని పనిచేస్తారో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాలకైతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మధు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.